అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ కానీ ఎందుకో మోడీ గారికి మాత్రం నచ్చలేదు ఎందుకు మేము గుజరాత్ను దాటిపోతున్నామనా అభివృద్ధిలో నీ సొంత రాష్ట్రం గుజరాత్ను దాటుతున్నామని మోడీ గారికి ఎక్కడో అక్కసు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంత అక్కసు తెలంగాణ ప్రజలు ఏరువడ్డం బాగుపడ్డమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు మేము ఏరువడకపోతే 2000 పెన్షన్ వచ్చునా బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చునా ఎకరానికి 10000 రైతు బంధు వచ్చునా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితుండెనా ఆడివిల్ల డెలివరీకి పోతే కేసీఆర్ కిట్టు పతకం వస్తుండెనా దళిత బంధు లాంటి కార్యక్రమం వచ్చునా ఇవాల ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఇయాల ఏరువడ్డం గనుకనే మాకింత ముఖం తెలివేయింది ఈ ఆరేడేళ్లలో కొన్ని మంచి పనులు చేసుకున్నాం మంచి నీళ్ళ బాధ తీర్చుకున్నాం కరెంటు బాధ తీర్చుకున్నాం 2000 పెన్షన్ ఇచ్చుకున్నాం ఆడివిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇచ్చుకుంటున్నాం బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు చేసుకున్నాం ఇగో మా దళితుల కోసం దళిత బంధు తెచ్చుకున్నాం ఇది ఎందుకు మీకు నచ్చలేదు అని నేను అడుగుతా ఉన్నా కానీ మోడీ గారు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగింది అంటాడు నేను అడుగుతా ఉన్న మోడీ గారిని ఏది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం మీరు 1999 లో కాకినాడ తీర్మానం చేసిండు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసింది మీరు కాదా మీ బీజేపీ కాదా ఎందుకు చేయలే మీరు చేయంగ ఎవరన్నా వద్దన్నారా ఒక ఓటు రెండు రాష్ట్రాలని మాట్లాడిండ్రు కాకినాడలో తీర్మానం చేసిండ్రు అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు గెలిచి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇయ్యకుండా దగా చేసింది బీజేపీ పార్టీ కాదా మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా నిన్ను సుఖప్రసవం చేయంగ వద్దన్నారా ఎందుకు మోసం చేసినావు ఆ రోజు మాట ఇచ్చి ఎందుకు తప్పిండ్రో సమాధానం చెప్పండి ఇంకో మాట అంటున్నాడు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట ఏ స్ఫూర్తితోని 7 మండలాలను లోయర్ సీలేర్ ప్రాజెక్టును తెలంగాణ ఏర్పడ్డ కొద్ది గంటలనే తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండ్రు నువ్వు అడిగినావా తెలంగాణను 7 మండలాలు తెలంగాణ మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినాడు ఎవరిని అడిగి కలిపినారు మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా మీరే కదా ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పదవి ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే రాత్రికి రాత్రి మా తెలంగాణ భద్రాచలం ప్రాంతంలోని 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పజెప్పినవే 10 పైసలకే కరెంట్ వచ్చే మా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ని తీసుకుపోయి ఆంధ్రాకు అప్పనంగా అప్పజెప్పినవే అది ఏ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా మమ్మల్ని అడిగినవా రాష్ట్రాన్ని కన్సల్ట్ చేసినవా కనీసం మాటైనా చెప్పినవా చెప్పకుండానే రాత్రికి రాత్రి మా విద్యుత్ పవర్ ప్లాంట్ను 7 మండలాలను ఆంధ్రాకి అప్పజెప్పి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడిచింది మీరు మీకు ఆ మాట్లాడే హక్కే లేదని చెప్పి కూడా నేను ఈరోజు మనం చేస్తాను అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏం తెలంగాణ ఏర్పడ్డా నీకు వచ్చిన నొప్పి ఏంది మీకు వచ్చిన ఇబ్బంది ఏంది తెలంగాణ ఏర్పడ్డేదని తెలంగాణ ప్రజలు సంతోషపడుతున్నారు జర ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం మేము జర ముందుకు పడతా ఉన్నాం కొన్ని కష్టాలు తీర్చుకున్నాం ముంగడికి ఇంకా కొన్ని చేసుకునేటివి ఉన్నాయి కానీ ఎందుకో ఆయన ఎప్పుడు మైకు దొరికినా మనకు ఉల్టానే మాట్లాడుతున్నాడు ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట పెప్పర్ స్ప్రేల మధ్య బిల్లు పాస్ అయిందట ఎట్లా పాస్ అయితేంది కొని అసలు ఇన్ని ప్రాణాలు పోయినాయంటే మీరు కారణం కదా కాకినాడ తీర్మానం ప్రకారంగా మీరు తెలంగాణ వచ్చుంటే మా యువకులు బలిదానాలు చేసుకునే వాళ్ళ మా విద్యార్థులు అమరులు అయ్యే వాళ్ళ ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది 2004 లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చుంటే మా యువకులు చనిపోదురా ఇచ్చిన మాట మీద 2004 లో తెలంగాణ వస్తే మా శ్రీకాంతాచారి అమరుడు అయ్యేవాడా మా విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళ ఇంకేదో పెద్ద నీతులు మాట్లాడుతుంది ఇలా మన యువకుల బలిదానాల కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలే తెలంగాణ ఆలస్యం చేయడం వల్ల ఇచ్చిన తెలంగాణ వాపస్ పోవడం వల్ల మా యువకులు చనిపోయింది ఈ విద్యార్థుల యువకుల అమరులకు కారణం ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 99లో ఇచ్చిన మాట ప్రకారంగా కాకినాడ తీర్మానాన్ని కట్టుబడి తెలంగాణ ఇచ్చుంటే ఈ తిప్పలవున అయ్యాలా లేదు మీరు 2004 లోనే కాంగ్రెస్ పార్టీ సిఎంపీలో పెట్టిన విధంగా తెలంగాణ ఇచ్చుంటే
మా విద్యార్థులు అమరులైదురా ఇచ్చిన తెలంగాణను 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటించిన తెలంగాణను వాపస్ తీసుకోకపోతే మా విద్యార్థులు అమరులయ్యేవాళ్ళా ఇలా వందల ప్రాణాలు పోవడానికి కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేసింది జాలక మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు ఇది చాలా దురదృష్టకరం దీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ బీజేపీ నాయకులు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నా ఇచ్చిందేం లేదు పార్లమెంట్ లో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది మీరు విభజన చట్టంలో ఏం చెప్పిండ్రు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమన్నారు ఆ ఫ్యాక్టరీ పెట్టే వేల మంది పిల్లలకు ఉద్యోగాలు రాకపోతుండనా మా గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు గది ఇచ్చుంటే తెలంగాణ పిల్లలు మా గిరిజనులు మా ఎస్సీ మా ఎస్టీలు చదువుకునే అవకాశం దొరికేది కదా ఏడేళ్లైనా గిరిజన యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలు ఇవ్వాలటి వరకు ఎందుకు ఇవ్వడం లేదో మోడీ గారు చెప్పగలుగుతారా చేసేది అన్యాయం చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు ఎందుకు తెలంగాణ మీద అంత వివక్ష ఎందుకు అంత కక్ష ఎందుకు మీరు ఆ రకంగా విషయం చిమ్ముతున్నారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా బట్ ఇలా మనం కూడా గమనించాలి బీజేపీ నాయకులు మనకేం చేస్తలేరు ఎరువుల ధరలు పెంచిరు డిఏపి ధరలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిరు ఇంకా పెంచుతారట ముంగటికి బాయిలగాడ మీటర్లు పెట్టమంటున్నది బీజేపీ మొన్న ఏం చెప్పిండ్రు మొన్న పార్లమెంట్లో ఫిబ్రవరి 1వ తేదీ నాడు బడ్జెట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్రాలకు ఇచ్చే ఎఫ్ఆర్బిఎం 0.5% మీరు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే ఈ 0.5% మీకు ఇస్తాము అంటున్నారు 0.5% అంటే 5,000 కోట్లు ఏమంటున్నది బీజేపీ బడ్జెట్ లో షరతు పెట్టిండ్రు మీ రాష్ట్రానికి 5,000 కోట్లు రావాలంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలంటున్నారు విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం అంటే ఏంటి బాయిల కాడ మీటర్లు పెట్టాలి ముక్కు వింటి బిల్లు వసూలు చేయాలి చేయాలనా మరి బీజేపీలు చేయమంటున్నారు దయచేసి మీరు ఆలోచించండి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు నా గొంతుల ప్రాణం ఉండంగానే బాయి కాడ మీటర్ పెట్టా మా రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తా 24 గంటల కరెంట్ ఇస్తా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు మరి మనం ఆలోచించాలి రైతు గురించి ఎవరు ఆలోచిస్తారు బీజేపీ ఏమో డీజిల్ ధర పెంచింది ఎరువుల ధర పెంచింది బాయి కాడ మీటర్ పెట్టమంటుంది ఇలా ఇంతకు ముందు 3,000 ట్రాక్టర్ దుందురు ఎకరానికి డీజిల్ ధర పెరిగితే 5,000 రూపాయలైంది ఎరువుల ధరలు ఇప్పుడు పెంచిండ్రు ఇంకా పెంచుతారట కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగినాయి రేపు మాపు ఇంకా పెంచుతారట ఎరువుల ధరలు మొన్న బడ్జెట్ లో ఎరువులకు సబ్సిడీ తగ్గించిండ్రు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్లు అవుతున్నాయని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఆపిపెట్టిండ్రు ఒక్కసారి యూపీలో ఎలక్షన్లు అయిపోగానే మళ్ళా డీజిల్ ధర పెట్రోల్ ధర పెంచుతారట పెంచుడు తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమన్నా ఉన్నదా అంటే ఇప్పుడు మళ్ళా డీజిల్ ధర పెరిగితే మళ్ళా రైతులకు భారమే కదా మళ్ళా ట్రాక్టర్ కిరాయి మళ్ళా 1,000 రూపాయలు పెరుగుతాయి కదా వరి కోత మిషన్కు మళ్ళా 500 పెరుగుతాయి కదా అంటే నువ్వు బాయికాడ మీటర్ పెట్టి బిల్లు వసూలు చేయమంటావు ఎరువుల ధర పెంచుతావు డీజిల్ ధర పెంచుతావు వడ్లు కొనా అంటావు అంటే రైతులను తిప్పలు పెట్టుండే తప్ప నువ్వు చేసింది ఒక్క మంచి పని ఉన్నదా ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంటు చెరువులు మంచిగా చేసింది 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చింది బాయికాడ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఈ విషయాలను ఇలా మీరు గమనించాలి అంటే ఇలా మోడీ గారు రాజ్యసభలో ఆయన మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచినాయి మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు అర్థమైతా ఉంది ఆయనకున్న అక్కసును కళ్ళ వెళ్ళగక్కిండి ఈరోజు అంటే ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది తెలంగాణకు అన్యాయం చేస్తుందనేటువంటి విషయాన్ని గమనించాలి అగ్గిపేట మంత్రి కూడా ఇలా సన్నాయి నొక్కులు నొక్కిండు గాడు కరీంనగర్ లో హుజురాబాద్ లోనూ పోయి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు 1,200 మంది బిడ్డల బలిదానం అయింది మోడీ గారు తెలంగాణకు వ్యతిరేకం మీ సార్ ఏడున్నాడు తెలంగాణ బిల్లు వచ్చిన రోజు నువ్వేడున్నావు ఈ పార్టీకి ఉన్న స్ట్రెంత్ ఎంత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయకపోతే
నువ్వు ఆర్థిక మంత్రి ఎట్లయితే అగ్గిపెట్టె మంత్రి ఎట్లయితే సారు 1200 మంది బలిదానానికి నీకు అగ్గిపెట్టె దొరకకపోవడమే కారణం కాదా ఒక్కసారి యాద్ చేసుకో మంత్రి గారు బాగా మాట్లాడుతా ఉన్నావు ఎనకటికి తల్లిని చంపి బిడ్డని తీసిరు అని మాట్లాడిండు మోడీ తెలంగాణకు వ్యతిరేకం నువ్వు దుబ్బాకకు వ్యతిరేకం కాదా నువ్వు 119 నియోజకవర్గాల్లో ఒక సిద్దిపేటని గజ్వేల్ని సిరిసిల్లని తప్ప మిగతా వాటిని చూడవనేది వాస్తవం కాదా అడుగడుగున తెలంగాణ ప్రజలలో ఒక రకమైనటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ మీద కుమ్మాలని భారతీయ జనతా పార్టీ మీద ప్రజలలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తుంది అగ్గిపేట మంత్రి గారు కాదా ఏడున్నారు పార్లమెంట్ లో బిల్ పాస్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు పోయి రాజ్నాథ్ సింగ్ గారు నాటి బీజేపీ అధ్యక్షుని కలిసి పార్లమెంట్ లో బిల్ పాస్ కావడానికి లోక్సభలో మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది టిఆర్ఎస్ పార్టీ కాదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మీరు వచ్చి మోడీ గారు బీజేపీ తెలంగాణకు వ్యతిరేకం మోడీ గారికి బీజేపీ అద్వానీ గారికి బీజేపీ ఉన్నది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం సిద్దిపేటకు న్యాయం సిరిసిల్లకు న్యాయం గజ్వేల్కు న్యాయం ఉండదు భారతీయ జనతా పార్టీలో కాశ్మీర్కి ఏం న్యాయం ఉంటుందో తమిళనాడు కూడా అదే న్యాయం ఉంటుంది అది మీ దగ్గర లేదు కదా మీ పుణ్యమే కదా 1200 మంది చచ్చిపోయింది నీకు అగ్గిపేట దొరకలే శ్రీకాంత్ సార్ గారికి అగ్గిపేట దొరికింది అదే కదా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి సావు 1200 మంది సావు కారణమైన మీరు కూడా వచ్చి మోడీ గారు తెలంగాణకు వ్యతిరేకం అంటే అన్న అయ్యే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది హరీష్ అన్న అందుకని మాట్లాడేటప్పుడు నువ్వు గక్కిన విషయం దుబ్బాకలో నువ్వు గక్కిన విషయం హుజురాబాదులో ప్రజలకి బాగా జీర్ణమైంది అర్థం చేసుకున్నారు మిమ్మల్ని మీ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినారు అందుకని నోటికి ఏదొస్తుంది మాట్లాడేకంటే ముందు దయచేసి వాస్తవాలు గమనించుండ్రు వీరిద్దరు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు కూడా కలిసి నేను గతంలోనే చెప్పిన కాంగ్రెస్ కి బీటీఎం టిఆర్ఎస్ఆ టిఆర్ఎస్ కు బీటీఎం కాంగ్రెసా ఎందుకంటే 2004లో కలిసి పోటీ చేసిరు 2024లో కూడా కలిసి పోటీ చేయాలనే తపనుంటే భారతీయ జనతా పార్టీని తిట్టాలనుకుంటే భారతీయ జనతా పార్టీని విమర్శించాలనుకుంటే అదే మీ టార్గెట్ అనుకుంటే చాతనైతే సిద్ధాంతపరమైనటువంటి విమర్శల్ని మేము స్వాగతిస్తాం మా వల్ల ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం కానీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడి వ్యక్తిగత దూషణలకు దిగి ఏది పడితే అది మాట్లాడితే మేము మీకంటే 4 ఎకరాలు చేయగలుగుతాం ఎందుకంటే ఈ గడ్డ మీద మేము కూడా జై తెలంగాణ అన్నోళ్ళం ఈటుగా జవాబ్ పత్తర్స జయంగా అని చెప్పి గల్లీ గల్లీ తిరిగి జై తెలంగాణ నారాణిని విస్తరింపజేసిన వాళ్ళం కాబట్టి అదేదో రేవంత్ రెడ్డి గారి పేటెంటో హరీష్ రావు గారి నైతిక హక్కు అనుకుంటే అది తప్పు హరీష్ గారు బాధ్యతగా మాట్లాడండి మీరు కూడా బీజేపీని విమర్శించాలనుకుంటే మీరు కూడా నరేంద్ర మోడీ గారి విషయం కమ్మాలనుకుంటే అది మీ విఘ్నతకు వదిలేస్తారు మీరు సిలిండర్ పెట్టుకొని తిరిగిర్రు మోటార్లు పెట్టుకొని తిరిగిర్రు కరెంటు బిల్లులు పట్టుకొని తిరిగిర్రు అయినా జనం మిమ్మల్ని నమ్మలే హుజురాబాద్లో దుబ్బాకల తిరిగితే నమ్మలే వ్యక్తిగతంగా తిట్టిరు దుబ్బాకల వ్యక్తిగతంగా తిట్టిరు పోలీసులను వెళ్ళి తొక్కాలని చూసిర్రు హుజురాబాద్లో కూడా సేమ్ ప్రయత్నాలు చేసిర్రు ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు ఎలగొట్టిరు తిరస్కరించిరు 1-2 లక్షలు కాదు 10 లక్షలు ఖాతాలు అయితే కూడా మీ ఓట్లు మీకు ఓట్లు వేయమని చెప్పి ప్రజలు బ్రహ్మాండంగా తీర్పిచ్చిరు ఇంత గొప్ప డెమోక్రసీలో ఒక ఆయన అంటాడు ఆయన ఎట్లా ప్రధానమంత్రి అని అంటాడు ఒక ఆయన అంటాడు మోడీ మొత్తానికే వ్యతిరేకం తెలంగాణకు అంటాడు మోడీ మొత్తానికే నీకు వ్యతిరేకం అయితే రేపు టెండర్ అవుతున్న సిద్దిపేట జాతీయ రహదారి ఎవరు ఇచ్చిర్రో ఒకసారి ఆలోచించారు హరీష్ రావు మెదక్ సిద్దిపేట ఎలకతుర్తి జాతీయ రహదారి 7 కేలు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి హరీష్ రావు గారు మెడికల్ కాలేజ్ ఒక్కటి ఇవ్వలేదు ఒకటి ఎందుకు ఇవ్వలేదన్న 157 కాలేజీలు ఇచ్చినాం అసలు మీకు విధానం ఉందా మోడీ గారు 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినప్పుడు ఒక విధానాన్ని ప్రకటించారు ఈ దేశంలో ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఒక హాస్పిటల్ వస్తుంది పేదోళ్లకు వైద్య సేవలు అందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పింది మేము మెడికల్ కాలేజీలు ప్రకటించినప్పుడు తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ తెలంగాణలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ మిగతా రాష్ట్రాలలో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లన్నీ తెలంగాణలో ఈరోజు ఉన్న మెడికల్ కాలేజీలన్నీ తెలంగాణలో ఈరోజు ఉన్నటువంటి జిల్లాలన్నీ ప్రతిదానికి కేంద్రం ఇస్తలేదు ఇస్తలేదని మాట్లాడే మీరు నేను మళ్ళీ అడుగుతున్నా సిద్దిపేటకు వచ్చిన పైసలేని సిరిసిల్లకు వచ్చిన పైసలేని గజ్వేల్కు వచ్చిన పైసలేని దుబ్బాకకి వెళ్ళి వచ్చిన పైసలు చెప్పురంటే చెప్పారు మీరు లాస్ట్ ముచ్చట చెప్తా మొన్న జనవరి 31వ తారీఖు రోజు మీరే కదా ఆర్థిక మంత్రి మీరే కదా బాగా చదువుకున్నోళ్ళు మీరే కదా తెలంగాణకి బాగా న్యాయం చేస్తున్నోళ్ళు 53 కోట్లు వచ్చినాయన్న మా సిద్దిపేటకి
ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సిద్దిపేట జిల్లాకు వచ్చినాయి. 53 కోట్ల నిధులు వచ్చినాయన్న. 4 నుంచి 5 కోట్లు దుబాకకి ఇచ్చారు. బీజేపీ సర్పంచులకు ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సరే, నేను కొట్లాడి తెచ్చుకుంటే నాకు చేతన అవుతుందని అనుకున్నాను. తెల్లారి ఒక జీవో ఇచ్చుకున్నారు. 62 గ్రామ పంచాయతీలు గజ్వేల్లో కొత్తవి కడతారట అన్న. స్వాగతిస్తా నేను గజ్వేల్ ప్రజలకి, కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా. 62 కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినందుకు. అవి ఎస్డిఎఫ్ నిధులు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు కాదు, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కాదు. నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి ఇచ్చిన ఉపాధి హామీ పథకం పైసలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 25 లక్షల చొప్పున 62 కొత్త గ్రామ పంచాయతీలు ఒక్క గజ్వేల్లో కడతామన్నావు కదా ఆర్థిక మంత్రి, ఇదేం న్యాయం అని అడుగుతున్నా. దుబ్బాకకి 62 పంచాయతీలు, సిద్దిపేటకి 62 పంచాయతీలు, గజ్వేల్ కూడా 62 వంచబో. ఆ రోజు నువ్వు నిజాయితీ పరుడు అని చెప్తా, నీతి గల్లోడు హరీష్ అని చెప్తా. ఒక్క ఎమ్మెల్యే దుబ్బాకలు ఉంటే శిలాపథకాల మీద ప్రతి మీరు పేర్లు పెట్టారు. మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తారు, రఘునందన్ రావు పేరు ఉండదు శిలాపథకం మీద. ఒక సిద్దిపేటదేనా మెడికల్ కాలేజ్? సిద్దిపేట జిల్లాదా? సిద్దిపేట మున్సిపాలిటీదా? సిద్దిపేట తాలూకాదా? సిద్దిపేట అసెంబ్లీదా? అప్పటికే నేను ఎమ్మెల్యే కలిసి ఉన్నా, ఎందుకు శిలాఫలకం మీద పేరు లేదో చెప్పు. చేతనైతే జిల్లా గ్రంథాలయమైనా బోర్డు పెట్టుకున్నావు సిద్దిపేటలో. జిల్లా గ్రంథాలయాన్ని ఓపెన్ చేస్తే కనీసం పక్క నుండి ఎమ్మెల్యేని పిలువు. పైసలు ఎక్కడి? డిఎంఎఫ్టి నిధులు. మైనింగ్ పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, మల్లన్న సాగర్కెళ్ళి వచ్చినాయి మైనింగ్ నిధులు. తీసుకుపోయి జిల్లా గ్రంథాలయం కడతాడు, పేరు జిల్లా గ్రంథాలయం పెట్టుకుంటాడు సిద్దిపేటలో. బోర్డు పెడితే అట్లా దుబ్బాక ఎమ్మెల్యే పేరు పెట్టాడు. ఇది నీ సంస్కారం. మరి నువ్వు మోడీ గారికి తెలంగాణ మీద ప్రేమ లేదంటే మరి నీకు దుబ్బాక మీద ప్రేమ ఉన్నదా? ఉంటే దుబ్బాక ఎమ్మెల్యే పేరు సిద్దిపేట మెడికల్ కాలేజ్ పేరు మీద ఎందుకు రాలే? జిల్లా గ్రంథాలయం శిలాఫలకం మీద రఘునందన్ రావు పేరు ఎందుకు రాలేదు? అంతేందుకనా గడు హరిత హోటల్ అని కట్టిరు. ఎవరో పెద్ద మనిషి జాగిచ్చిండు, ఎవరో పెద్ద మనిషి పైసలు ఇచ్చిండు, అది ఎవరో పెద్ద మనిషి కాంట్రాక్ట్ ఇచ్చేసిండు. ఈయన హరిత హోటల్ ఓపెన్ అయ్యకంటే ముందే ప్రైవేట్ కంపెనీ పేరు వచ్చింది దాని మీద. అయినా మేమేం బాధపడలే. హరిత హోటల్ ఏమన్నా హరీష్ అన్నదా? ఆయన ఇంటికెళ్ళి పైసలు ఇచ్చి కట్టుకుండా దాని ఓపెనింగ్ శిలాఫలకం మీద కూడా దుబ్బాక ఎమ్మెల్యే పేరు పెట్టవు. నీ జిల్లాలో మెడికల్ కాలేజ్ ఓపెన్ అయితే రఘునందన్ రావు పేరు ఉండదు, నీ జిల్లాలో గ్రంథాలయం ఓపెన్ అయితే రఘునందన్ రావు పేరు ఉండదు, నీ జిల్లాలో హరిత హోటల్ ఓపెన్ చేస్తే రఘునందన్ రావు పేరు ఉండదు. ఇది నీ సంస్కారం. నువ్వు వచ్చి మోడీ గారిని ఏమడుగుతున్నావు? మోడీ గారికి తెలంగాణ మీద ప్రేమ లేదు. మరి నేను అడుగుతున్నా నిన్ను, నీకు దుబ్బాక మీద ఉన్న ప్రేమ ఏంది? దుబ్బాక ఎలక్షన్లు అప్పుడు చెప్పినావు కదా, దుబ్బాక ఓ కన్ను, సిద్దిపేట ఓ కన్ను. ఏదైనా మరి రెండు కళ్ళ సిద్ధాంతం ఎందుకు వస్తలేదు? సిద్దిపేటలో ఆల్రెడీ సురభి మెడికల్ కాలేజ్ ఉంది కదా, సిద్దిపేటలో ఆల్రెడీ పెద్ద గవర్నమెంట్ దవాఖాన ఉంది కదా. సిద్దిపేట జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తే దుబ్బాకలు పెట్టాలి, కానీ సిద్దిపేటలో ఎందుకు పెట్టుకున్నావన్నా? అంటే నీ ప్రేమ అంతా, నీ కడుపు తీపి అంతా సిద్దిపేటకే కదా హరీష్ అన్న. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు? ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యక్తిగతంగా మనుషుల మధ్యలో స్పర్ధల్ని, పార్టీల మధ్యలో స్పర్ధల్ని, జిల్లాల మధ్యలో స్పర్ధల్ని తీసుకొచ్చేటటువంటి మీ కోరిక ఈ దేశ ప్రజలు ఏ రోజు కూడా స్వాగతించరు. 273 అయినాయి, 353 అయితాయి. మీ తిట్లే మాకు ఆశీర్వచనాలుగా, మీ శాపనార్థాలే మాకు దీవెనలుగా. ఒకటికెళ్ళి 4 వచ్చినాం, 4 డబుల్ డిజిట్లకు వస్తాం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని మీ డిస్క్రిమినేషన్ కు వ్యతిరేకంగా 100% మీ రాష్ట్రాల్లో అధికారంలోకి తెస్తాం. దిస్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ బీజేపీ. అటు రేవంత్ రెడ్డి గారికి, ఇటు అగ్గిపెట్టె మంత్రి హరీష్ రావు గారికి మేము చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఇవి. ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా బూతులు మాట్లాడాలనిపిస్తే, మీరు మాట్లాడిన భాషనే కరెక్ట్ అని మీరు ఫీల్ అయితే అదే రేవంత్ రెడ్డి గారిని, ఇదే హరీష్ గారిని పార్లమెంటు 11 అయిపోతే 12వ తారీఖు రోజు, సెకండ్ సాటర్డే రోజు ఉదయం 11 గంటలకి బూత్ పురాణం మీద పిహెచ్డి చేసుకోవడానికి ఎవరికి ఎంత చేతన అవుతుందో రమ్మంటే, నన్ను రమ్మంటే, మీకు వినే ఒప్పుకుందంటే నేను వస్తాను. లేదు నేను ఎందుకు, నేను మీలాగా ఎంపీని మంత్రిని కాదనుకుంటే, మీరు రోజు చెప్తారు కదా బండిగాడు గుండుగాడని, మా ఇద్దరు ఎంపీలలో ఎవరినైనా పంపమంటే పంపిస్తాం. శుక్రవారం పార్లమెంట్ అయిపోతే శనివారం నాడు పొద్దుగల 11 గంటలకి ఈ రాష్ట్రంలో బూత్ పురాణంలో ఎవరికి పిహెచ్డి ఇవ్వాలి, ఎవరి సంస్కారం ఏంది అని తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ బిడ్డలుగా గన్ పార్క్ దగ్గరికి రండి అని మీకు స్వాగతం పలుకుతాను.